కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీగా కొండచరియలో విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 107 మంది మృతి చెందినట్లు రాష్ట రెవెన్యూ కార్యాలయం వెల్లడించింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు పడడంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మలలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది. శిథిలాల కింద వందల మంది ఉండొచ్చని అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అటు వరద బురద ప్రవాహంతో వందల మంది కొట్టుకుపోయినట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చేపడుతున్నారు. డ్రోన్లు, జాగ్లాలతో అన్వేషణ సాగిస్తున్నారు. మరోవైపు వయనాడు విపత్తు నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం రేపటి నుంచి 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.